రాష్ట్రంలో ఎన్నికలకు ముందే క్రమక్రమంగా రాజకీయ వేడి పెరుగుతోంది. తెరాస అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళతానన్న కేసీఆర్ నిర్ణయం భాజపాకే లబ్ధి చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది. భాజపాకు మద్దతిచ్చే పార్టీలను ఎందుకు కలవడం లేదని నిలదీసిన మధు యాష్కి కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ ప్రయత్నాలని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే భాజపాకు కేసీఆర్ అంతర్గతంగా సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇక్కడ ఏమీ ఎలుగబెట్టకుండానే దేశ రాజకీయాలు ఏదో చక్రం తిప్పుతారని బీఆర్ఎస్ అనే ఒక పదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి కుల మత రాజకీయాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం సరిదిద్దుకోవాలంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సరే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఈ దేశం ఒకటిగా ఉండాలని ఈ దేశం అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను చేపట్టినారు. నాలుగేళ్లుగా కేసీఆర్ జాతీయ పార్టీ ఫ్రంట్ పేరుతో ప్రజలను ఊరిస్తున్నారని తిరుపతిలో భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలన దేశానికి రుచి చూపేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇవాళ ఏ రకంగా భ్రష్టు పట్టించి వాళ్ళ వారి పాలన వల్ల ప్రజలను ఇవాళ పేదరికలు నెట్టేసి ఇవాళ జాతీయ రాజకీయాలు అవినీతి సొమ్మును ఇవాళ ఈ రాజకీయాల్లో ఏ రకంగా ఇవాళ ఈ అక్రమ సొమ్ము నల్లధనాన్ని రాజకీయాలు శాసించే స్థితికి తీసుకొచ్చాడో ఈ అవినీతి దేశానికి లేదా ఈ కుటుంబ పాలన ఇంకా దేశానికి పరిచయం చేయడానికి వాళ్ళు తీసుకొస్తున్నా లేదా ఈ ప్రతిపక్ష పార్టీగా బీజేపీ చేస్తున్న దానికి రాజ్యాంగం ప్రజాస్వామికంగా ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నేను వాళ్ళని అణచలేకపోతున్నా అని చెప్పి కొత్త రాజ్యాంగం సృష్టిస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కేసీఆర్ తన ఎజెండా ఏమిటో వారి నాయకత్వం ఏమిటో ఫ్రంటా టెంటా వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు ఇటువంటి మరి మాయల మరాఠీలు ఈ గాడి మాటలతో ఎక్కువ కాలం ప్రజలు మభ్యపెట్టారు కాబట్టి మరొక మరి బీజేపీకి రాహుల్ గాంధీ తరహా ఒక స్టార్ క్యాంపెయినర్ కావచ్చు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని అంతా ఆకాంక్షిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. తెరాస భవన్లో మీడియాతో మాట్లాడిన నేతలు భాజపా పాలనలో దేశానికి దశ దిశ లేకుండా పోయిందని, ఈ తరుణంలో కేసీఆర్ వేగుచుక్కగా మారని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ భాజపా నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులైన పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నీళ్లు కరెంటు ఎత్తుకుపోతారని గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ఢిల్లీ పాలకులు ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు, 74 సంవత్సరాలు పరిపాలించారు. గుడ్డు దీపంగా ఉన్న కాంగ్రెస్ గుడ్డు దీపంగా ఉన్న తెలంగాణను ఇప్పుడిప్పుడు ప్రకాశవంతమవుతుంటే మళ్ళా కడుపు మండుతుంది. తెలంగాణ రాష్ట్రం వైపు కడుపు మండుతుంది, కళ్ళు మండుతున్నాయి. భారతదేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలున్నాయి, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంటు, భగీరథ నీళ్ళు ఇవన్నీ చూసి ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ విషం చక్కే పరిస్థితి ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఇదే నాయకులు పరిపాలించారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి అధికారం కోసం కడుపు నిండు అధికారం కోసము ప్రయత్నం చేస్తారు. సోదరులు ఒక్కసారి ఆలోచించుకోరు, ఇన్ని పథకాలు, ఇంత అభివృద్ధి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ అభివృద్ధి కొనసాగాలి. ఈ కొనసాగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎప్పటికీ సీఎంగా ఉండకపోతే మాత్రము డెఫినెట్గా మనకు ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టడం మంచిదేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. భాజపాకు వ్యతిరేకంగా పెట్టే ఫ్రంట్ను బలపరిచేలా అడుగులుంటే మంచిదని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం సాగిస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ పోరాటంలో భాగంగా జాతీయ పార్టీ పెట్టుకోవాలని సభపై మేము సమర్థిస్తాం. అయితే బీజేపీ వ్యతిరేక కూటములు భారతదేశంలో వస్తూ ఉన్నాయి. అనేక మంది ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు సహా అందరూ బీజేపీ వ్యతిరేక వేదికని బలపరచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వస్తూ ఉన్నారు. ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ, మమతా బెనర్జీ కానీ, తమిళనాడు డిఎంకే అంతా వస్తున్నారు కాబట్టి ఆ దశగా జాతీయ పార్టీ పెట్టేటప్పుడు
బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని బలపరిచే పద్ధతుల్లో కేసీఆర్ అడుగులుంటే చాలా మంచిది. అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఒక బలమైన పోటీ రావడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ విధి విధానాలు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్న అంశాలపై రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.